హలో ఎవ్రీవన్, నేను విదుపలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదా. ఎస్, మధ్యలో ఎందుకు బ్రేక్ తీసుకోవాలనిపించింది. చాలా చాలా రొటీన్గా ఉండింది లైఫ్. సో ఎప్పుడూ ఒకటే కాంటెంట్ పోస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. అందుకని చెప్పేసి మధ్యలో అయితే చాలా బ్రేక్ ఇచ్చాననే చెప్పాలి. అండ్ ఈరోజు వచ్చేసి సాటర్డే నవంబర్ 13th. అండ్ ఇప్పుడు వచ్చేసి 12:30 అవుతుంది. సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. అందుకే అయితే సరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని అయితే వ్లాగ్ చేస్తున్నాను. దీన్ని ఎడిట్ చేసి నేను పోస్ట్ చేసేసరికి ఎప్పటికీ అవుతుందో అయితే తెలియదు. అండ్ యా, ఇప్పుడే గార్డెన్కి వచ్చాను. సో అక్కడ మంచిగా రోజు కనిపిస్తుంది కదా, సో ఆ రోజు కోసుకోవడానికి వచ్చాను. యాక్చువల్లీ ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంటుంది అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. యాక్చువల్లీ మాకు ఇంటిల వెలుపు, అంటే అమ్మ వాళ్ళకి ఇంటిల వెలుపు. సో అక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. సో అందుకే ఇంకా వెళ్తున్నాను అనమాట, అనుకోకుండా యాక్చువల్లీ వెళ్తున్నాను. సో వెళ్తున్నాను కదా, సో ఇంకా టెంపుల్కి కూడా వెళ్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. బ్లాగ్ అయితే చాలా రోజులైందండి టెంపుల్కి వెళ్ళక. రోజులు కాదు, నెలలు, ఇన్ఫ్యాక్ట్ ఇయర్ కూడా అవ్వచ్చు. సో యా, సరే అయితే ఊహ కోసేసుకొని తొందరగా వెళ్దాము, లేట్ చేయకుండా. మళ్ళీ క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. ఇప్పుడైతే కొంచెం ఎండగా ఉంది, ఇంకా దాని ఇష్టం ఎట్లా అయినా చేంజ్ అవ్వచ్చు. సో రోజెస్ అయితే మంచిగా వస్తున్నాయి. నేను ఏమిస్తాను రోజెస్కి కానీ ప్లాంట్స్కి కానీ అవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే గార్డెన్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా హ్యాపీ హార్వెస్ట్ తెలుగు అనుకోటి కానీ ఆ ఛానల్ అయితే వస్తుంది. సరే అయితే ఇది కోసేద్దాం. ఇంకొంచెం బడ్ ఉంది, పర్లేదు, స్వామివారికి సమర్పించడం మంచిది, బాగుంటుంది అనిపించింది, అందుకే సూపర్ ఉంది కదా. నేను సిజర్స్ తేవడం మర్చిపోయా. ఓ పర్లేదు, వచ్చేసింది. నైస్ రోజ్. ఇంకొకటి మరి అసలు చాలా చిన్నది, సో అది ఉంచుతాంలే అని ఇది అయితే కోసుకుంటున్నా. నిన్ననే చక్కగా దేవుడికి అన్నీ అయితే పెట్టేశాను, చాలా పూలు వచ్చాయి, చాలా పూలు పెట్టేశాను. సో ఇదైతే దేవుడికి తీసుకెళ్ళిపోతా ఫస్ట్. ఈ రెండు పూలు ఎంత పెద్దవి వచ్చాయో. ఇది నిన్న దేవుడికి పెట్టేశాను అండ్ దీని మీద ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా చేశాను. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి. ఈ పువ్వుని చూసింగానే దేవుడికి పెట్టిన పువ్వుని నేను కూడా పెట్టుకోవాలి అనిపించింది. యూజువల్లీ నేను రోజెస్ అంతేమీ ప్రిఫర్ చేయను. ఎప్పుడో చిన్నప్పుడు కాలేజ్ టైంలోనే పెట్టుకున్నట్టున్నాను, కానీ తర్వాత అంతా అయితే ఎప్పుడు పెట్టుకోలేదు. కానీ దేవుడికి పెట్టిన ఈ రోజు చూడంగానే అర చెయ్యి అంత ఉంది అండ్ పెట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే కలిగింది. సో చక్కగా పెట్టుకొని అయితే చూస్తున్నాను. జడ మొత్తానికి అయితే సరిపోయింది కదా, అండ్ దట్టు నేను హెయిర్ కట్ చేశాక ఫస్ట్ టైం పెట్టుకుంటున్న పువ్వు. నాకు బాగా అనిపించింది, జుట్టు నిండా అలా మంచిగా కనిపిస్తూ. అండ్ బయలుదేరే టైంకి మా ఇంటి పక్కన ఉన్న చెట్టుకి ఒక జామకాయ చూశాను. నాకు జామకాయ తినడం కన్నా చెట్టు నుంచి కోయడం చాలా చాలా ఇష్టం. సో అందుకే మహేష్ని అడిగాను అనమాట, కొంచెం అది దూరంగా ఉంది కదా కోస్తారా అని. సో మహేష్ చూడండి ఎంత కష్టపడుతున్నారో, కానీ ఇట్ ఈస్ వర్త్ఫుల్ అనమాట. కాయలు బాగుంటాయి. మాకు చిన్నప్పుడు జామ చెట్లు ఉండేవి కదా, సో జామ చెట్టుతో అటాచ్మెంట్ అయితే బాగా ఉంది. చూసారా ఇక్కడ కాయలన్నీ కూడా బాగా ఉన్నాయి. అక్కడెక్కడో ఇంకొక కాయ ఉందని చూపిస్తున్నాను, బట్ అప్పటికే లేట్ అయిపోతుంది, కోస్తే ఇంకా టైం కుదరదని ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంత విశిష్టమైనటువంటి కార్యక్రమం చేసి ఆ దేవతలకి ఇసకేస్తే రాలనంత జనం ఉన్నారు, అంతే కదా ప్రతిష్టలు అప్పుడు అలాగా. అండ్ దట్టు అప్పుడు కొంచెం కోవిడ్ తగ్గుతూ ఉంది, అప్పుడే ఇంకా జనాలు అందరూ బయటికి రావడం అయితే మొదలు పెట్టారు. సో అందుకే ఇంకా ఎక్కువ క్రౌడ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అమ్మ ఆల్రెడీ వచ్చేసారనమాట గుడికి, అందుకే నాన్న నేను కలిసి వచ్చాము. బాగా అనిపించింది, ఎందుకు అంటే చాలా 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 రోజులు, ఇన్ఫ్యాక్ట్ ఇయర్ తర్వాత గుడికి వెళ్ళడం, ఆ వేద మంత్రాలు అదంతా కూడా వినడం చాలా బాగుంది. అండ్ నేను ఎక్కడికి వచ్చాను అంటే అమ్మతో కలిసి అన్నప్రసాదం వడ్డించడానికి. మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఇలా ప్రతిష్టలు జరిగినప్పుడు
అన్నదానం జరుగుతూ ఉంటుంది కదా. సో అమ్మ ఎప్పుడు కూడా నాకు ఏమీ అలవాటు చేశారు అండ్ ఏమి సజెస్ట్ చేస్తారు అంటే, ఒక నలుగురికి వడ్డన చేసిన తర్వాత మనం ప్రసాదం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో అందుకే ఇంకా అక్కడ ఉండి అందరికీ వాలంటరీగా అయితే అన్నం సర్వ్ చేశాము అండ్ నేను వచ్చేసి ప్రసాదం తీసుకుంటున్నాను. సో ఇదన్నమాట ప్లేట్ అయితే చాలా చాలా బాగుంటుంది కదా టెంపుల్ ప్రసాదం. అయితే మేము వచ్చిన లైన్ మొత్తం చక్కగా దేవాలయాలు ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక దేవాలయం ఆ పూటకైతే అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. అండ్ చీరాల వచ్చాను అంటే నేను అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకోవడానికే చూస్తాను, అంటే వేరే పనులు. ఇక్కడ ప్రతిష్టకు వచ్చాను కదా, సో అది అయిపోయిన తర్వాత అయితే అమ్మ నేను కలిసి నాన్న నేను కలిసి గార్డెన్కి సంబంధించిన షాప్కి అయితే వెళ్తున్నాము. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, సో ఎరువుల షాప్కి అయితే వచ్చామన్నమాట. గార్డెన్ చాలా చాలా మంచి పీక్ స్టేజ్లో ఉండింది. సో ఆబ్వియస్లీ ఎరువులు అవన్నీ కూడా వేస్తేనే కదా ఇంకా బాగుండేది, సో అందుకే పనిలో పనిగా ఉంటుందని సో ఎరువులు తీసుకోవడానికి వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది, చక్కగా మంచిగా రెడీ అయిపోయి మళ్ళీ గుడికి వచ్చేసాము. ఇలా మంచిగా కలర్ఫుల్గా ఉన్న దగ్గర నడవడం ఎంత బాగా అనిపిస్తుందో, చాలా రోజులైంది. ఆ మంత్రాలని వింటుంటే నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. నేను ఎక్స్ప్లిసిట్గా అయితే ఈ వీడియో షూట్ చేశాను, చాలామందికి కూడా ఇలాంటి మంత్రాలు వినడం అసూదిగా అనిపిస్తుంది కదా. కొంతమంది మార్నింగ్ నచ్చుతుంది, కొంతమందికి ఈవినింగ్, కొంతమందికి ఇలాగా రంగోలీలు ఆ టెంపుల్ ఎన్వైర్న్మెంట్ నచ్చుతుంది కదా. సో ఎస్పెషల్లీ ఆన్ సైట్లో ఉన్న వాళ్ళకి అయితే మిస్ అవుతారు బాగా. అందుకే అది కూడా ఇంక్లూడ్ చేద్దాము మన వ్లాగ్స్లోని, ఎక్స్ప్లిసిట్గా షూట్ చేశాను. బిగినింగ్లో చెప్పినట్టుగా అయితే ఈ లేన్లో చాలా టెంపుల్స్ ఉంటాయి. సో ఇందాక చూపించాను కదా రంగోలీ ఉన్న ప్లేస్ అయితే బాబా టెంపుల్. మీరు లాస్ట్లో చూస్తుంటే మీకు బాబా విగ్రహం కూడా కనిపించి ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ మంగళతాళాలు అయితే విన్నారు కదా, ఇంకా జరుగుతూనే ఉన్నాయి కార్యక్రమాలు, బట్ అప్పటికి లేట్ అయిపోతుందని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో అలా జరిగిందనమాట ఆ రోజు అయితే. సో ఐ హోప్ మీకైతే మీ ఊరు, మీ ఊర్లోని గుడి, గుడిలోని ప్రతిష్టలు, భోజనాలు ఇవన్నీ కూడా గుర్తు చేశాను అని అనుకుంటున్నాను. సో గుర్తు చేస్తే కనుక మీకు నచ్చి ఉంటుంది, నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఛానల్లో చాలా కాంటెంట్ ఉంది, ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, టాటా.